పునరావాస నిరాశితులకు పెడుతున్న భోజనాలు పరిశీలించిన తెలుగుదేశం బృందం ఉడికి ఉడికని అన్నం, గోదావరిలో ఎర్రటి నీళ్లు పారే సాంబారు, వంకాయ పులుసుతో వంకాయలు తప్ప పులుసు లేదు. తెలుగుదేశం నాయకులు వస్తుంటే ఇదేంటి అని ప్రశ్నిస్తారు అని పారిపోయిన అధికారులు. పునరావాస కేంద్రంలో వసతులు కరువు, లబోదిబోం అంటున్న వరద ముప్పు బాధితులు. మొత్తం ఈ ప్రభుత్వం పెట్టే సాంబారు, ఈ ప్రభుత్వం పెట్టే సాంబారు ఇక్కడ ఉన్న ప్రజల్ని నిర్వాసితులు దిక్కులేనోళ్ళు చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంతకింత నాశనం చేస్తారు ఖచ్చితంగా. అది ప్రజలకు పెట్టే అన్నమా, నిర్వాసితుల కోసం సర్వస్వం త్యాగం చేస్తారు, టాయిలెట్ కోసం సర్వస్వం త్యాగం నిర్వాసితులు పెట్టారు. గోదావరి నీళ్లు లేవని అశోకనా అశోకనా అశోకనా.